నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఒక్కసారి జాగ్రత్తగా ఈ పక్కనున్న ఫోటోలను గమనించండి గుంతలు పడ్డ రోడ్లు పూర్తిగా చెత్తతో నిండిపోయిన రైల్వే ట్రాక్లు డ్రగ్స్కు బానసై కనీసం నిలబడే పరిస్థితుల్లో కూడా లేని యువత అయితే ఈ ఫోటోలు ఎక్కడవో ఊహించగలరా కొద్దిగా ఎక్కువ సమయం ఇచ్చినా కూడా ఇవి ఎక్కడవో ఊహించడం కాస్తంత కష్టమే ఎందుకంటే ఇటువంటి గుంతల రోడ్లు చెత్త చెదారంతో కూడిన రైల్వే ట్రాక్లు చూస్తే మన ఊహంతా భారత్లోనే మురికివాడల చుట్టే తిరుగుతూ ఉంటుంది అయితే ఈ ఫోటోలు అస్సలు భారత్లోనవే కావు ఆఫ్రికా ఖండంలోని ఏ పేద దేశంలోనూ అనుకున్నా కూడా మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఈ ఫోటోలు అగ్రరాజ్యమని వెర్రవేగే అమెరికాకు చెందినవి ఏంటి షాక్ అయ్యారా మీరు షాక్కు గురైన ఇదే నిజం అమెరికాలో పేదరికానికి ఈ ఫోటోలే నిలువెత్తు నిదర్శనం సాధారణంగా అమెరికాను భారతీయులు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తారు ఆకాశ ఆకాశహార్మ్యాలు అద్దాల మేడలతో చూడముచ్చట గొలిపే అందాలు సినిమాల్లో కనిపించగానే పుడితే అమెరికా లాంటి దేశాల్లోనే పుట్టాలరా అని అందరూ అనుకుంటారు అక్కడ రోడ్లపై ఒక్క గొంత కూడా ఉండదట అని అప్పుడప్పుడే ఊహ తెలిసిన కుర్రకారు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే నిజంగా అమెరికాలో అలాంటి పరిస్థితి ఉంటుందా అని ఎప్పుడైనా మీలో మీరే ప్రశ్నించుకున్నారా పదండి అయితే ఒక్కసారి అమెరికా రోడ్లు అక్కడి మురికి వాడల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం అమెరికా ఆర్థికంగా అగ్రదేశమే అయినా కూడా అక్కడ కూడా గొంతులు పడిన రోడ్లుంటాయి భారత్లో లాగే వర్షాలు పడితే గొంతల్లో నీరు చేరి స్విమ్మింగ్ పూల్ను తలపించే హైవేలు ఉంటాయి అయితే ఇవేవో ఎక్కడో మారుమూల గ్రామాల్లో అనుకుంటే అది కూడా పొరపాటే ఏకంగా అమెరికా రాజధాని నగరంలోనే ఇలాంటి రోడ్లు తారసపడతాయి ఆ దేశ పార్లమెంటు భవనం యుఎస్ క్యాపిటల్ ముందున్న రోడ్ల దుస్థితిది దీంతోపాటు పార్లమెంటు ఆవరణలో రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని బతుకుతున్న బడుగు జీవులు కూడా మీకు కనిపిస్తారు ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న అమెరికాలో కొన్ని వర్గాలకు కనీసం బ్రతకడానికి ఇల్లు కూడా లేవన్న నిగూఢ సత్యాన్ని ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి భారత్ లాంటి దేశంలో పేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు కట్టిస్తోంది కానీ అమెరికాలో అటువంటి పథకాలు ఏమీ ఉండవు దీంతో సరిగ్గా ఇల్లు కూడా లేనివారు ఎందరో మనకు కనిపిస్తారు సాక్షాత్తు అమెరికన్ పార్లమెంటు వెనక భాగంలోనే టెంట్లు వేసుకుని నివసించేవారు కనిపిస్తూ ఉంటారు అంతేకాదు అక్కడ తరచూ లూటీలు దారిదోపిడీలు కూడా జరుగుతూ ఉంటాయి డ్రగ్స్ తీసుకుని ఫుట్పాత్లపై పొరలాడే వ్యక్తులు కూడా తారసపడుతూ ఉంటారు ఆడ మగ అనే తేడా లేకుండా రోడ్లపై మత్తులు జోగుతూ ఉంటారు అక్కడ డ్రగ్స్ వ్యతిరేక చట్టాలున్నా కూడా వాటి అమలు ఏమేర ఉందో వీరిని చూస్తే మనకు అర్థమవుతోంది భారత్లో డ్రగ్స్ తీసుకోవడం ఎక్కడో నాలుగు గోడల మధ్య లేక పెద్ద పెద్ద పార్టీల్లోనో గుట్టుగా జరుగుతూ ఉంటుంది డ్రగ్స్ మత్తులో ఎవరైనా రోడ్లపై కనిపిస్తే పోలీసులు పట్టుకొని జైల్లో వేస్తారు అయితే అమెరికాలో మాత్రం అదేమీ ఉండదు రోడ్లపై తూగుతున్నా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు ఈ మత్తులో వారు లోకం తెలియకుండా ప్రవర్తించడం పక్క వారితో గొడవలు పడ్డం దారిలో వెళ్లే వారిపై దోపిడీలకు పాల్పడ్డం వంటివి చేస్తూ ఉంటారు ఇక అమెరికాలోని రోడ్ల పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం మనం సినిమాల్లో చూసే అంత నీట్గా అక్కడి రోడ్లు ఉంటాయనుకుంటే పొరపాటు పడినట్టే కొన్ని చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది రోడ్లపై మొత్తం ప్లాస్టిక్ కవర్లు అట్టపెట్టులతో నిండిపోయినా క్లీన్ చేసే నాదుడే ఉండడం అది కూడా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ఈ పరిస్థితులు కనిపిస్తాయి ఇక రైల్వేలదైతే మరీ వింతగా ఉంటుంది సాధారణంగా భారత్లో కటిక పేదవారు బొగ్గు వ్యాగన్లలోని కొంత బొగ్గును దొంగిలించడం వంటివి చూస్తూ ఉంటారు ఏదో ఒక చిన్న సంచి తీసుకొచ్చి దాన్ని నింపుకొని ఇంట్లో వంట చెరుకుగా ఉపయోగిస్తుంటారు అయితే ఇది ఇప్పుడు చాలా తగ్గిపోయినా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు తారసుపడుతూ ఉంటాయి కానీ అమెరికాలో కూడా ఇలాంటి రైలు దోపిడీలు జరుగుతుంటాయని మీకు తెలుసా అయితే అదేదో సాధారణ వస్తువుల దోపిడీ కాదు ఏకంగా అమెజాన్ వాల్మార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో బుక్ చేసిన పార్సిల్ను దొంగిలించడం భారీ ఎత్తున జరుగుతోంది అమెరికాలోని లాస్ ఏంజల్స్లో రైల్వే ట్రాక్లపై పడి ఉన్న అట్టపెట్టెలను చూస్తే ఈ దోపిడీ ఎంతలా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు వందలాది పార్సిళ్లు దోపిడీకి గురవుతున్నాయి దీంతో రైల్వేల్లో రక్షణ వ్యవస్థ ఎలా ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు ఈ విధంగా అమెరికాలో కూడా తరచూ దారి దోపిడీలు గుంతలు పడ్డ రోడ్లు చెత్తతో నిండిపోయిన వీధులు డ్రగ్స్తో ఊగిపోతున్న యువత కనిపిస్తూ ఉంటారు అయితే భారత్లో కూడా గుంతలు పడ్డ రోడ్లు కనిపిస్తాయి కానీ అవి పార్లమెంటుకు వెళ్ళే ప్రధాన రహదారులపై కాకుండా చిన్న చిన్న రోడ్లపై కనిపిస్తాయి ఇక చెత్త శుభ్రం చేసే విషయంలో సఫాయి కార్మికులు రాత్రి పగలు కష్టపడి రోడ్లను క్లీన్ చేస్తూ ఉంచుతారు ఇక అమెరికాలో లాగా డ్రగ్స్కు బానసైన యువత నడి రోడ్డుపై తిరిగేవారు భారత్లో ఎక్కడా కనిపించరు గుట్టుగా పోలీసులకు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు డ్రగ్స్ విషయంలో మాత్రం భారత పోలీసులను మనం అభినందించాల్సిందే చట్టాలను కఠినంగా అమలు చేసి సాధ్యమైనంత వరకు కట్టడి చేయడంలో విజయం సాధిస్తున్నారు రైల్వే పార్సెలలో దోపిడీ వంటివి భారత్తో ఎక్కడా కనిపించే ప్రసక్తే లేదు అందుకే అమెరికా లాంటి దేశాలను చూసి భారత్ను తిట్టేవారు ఇలాంటి సంఘటనల్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది